వెల్కమ్ బ్యాక్ టు జీరో బస్ స్పెషల్ డ్రైవ్. అటు బిగ్ బాస్కి సంబంధించి అయితే రకరకాలుగా విమర్శలు అయితే వస్తూనే ఉన్నాయి. మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది, షో నిర్వహించడం తప్పు కాదు, షోని ముందుకు తీసుకెళ్ళడం తప్పు కాదు, కానీ ఎలాంటి అంశాలను షో ద్వారా తెలియజేయాలి అన్న పాయింట్స్నే ఇక్కడ మనం ప్రతిరోజు రేస్ చేస్తున్నాము. దానికి సంబంధించి కాలస్ దగ్గర నుంచి అనేక రకాల అభిప్రాయాలని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాము. దాని గురించే మనం ఎక్కువగా మాట్లాడుతున్నాము. బిగ్ బాస్ లోపల బయట కూడా చాలా రకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని లాంగ్వేజెస్లో అక్కడ దానికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాకపోతే మన తెలుగు నేటివిటీకి సంబంధించి అయితే ఎలాంటి ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవట్లేదు, దానికి సంబంధించి చూపించే ప్రయత్నం చేయట్లేదు అన్న అంశాన్ని అయితే చాలామంది కాలర్స్ వ్యక్తపరుస్తున్నారు. దీంతోపాటు టైమింగ్ కూడా అదొక పెద్ద తలనొప్పిగా మారింది, టైం కంటైన్లో పిల్లల మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది అన్న అభిప్రాయాన్ని కూడా చాలామంది తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి వేదిక దొరికినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానం కూడా తెలిసి ఉండాలి కదా. ఏం చూపిస్తున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారు, జనాలు చూస్తున్నారా లేదా అన్న అంశాన్ని కూడా ఎందుకు ఇక్కడ కౌంట్ చేసుకోవట్లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. అటు బిగ్ బాస్కి సంబంధించి మీ అభిప్రాయం ఏదైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంకా మనతో మాట్లాడిన పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. వెంకటరెడ్డి గారు టీవీ వాళ్ళని తగ్గించేశారా అండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ అండి. చెప్పండి వెంకటరెడ్డి గారు. షో అంటే ఏమన్నా మెసేజ్ జనాలకు మంచి మెసేజ్ ఇవ్వాలండి. ఖచ్చితంగా. ఎలా ఉందంటే మేడం, ఇప్పుడు యూత్ కి ఇచ్చే మెసేజ్ అంటే ఒకటి ఉండాలి. వీళ్ళు చేసేదాన్ని బట్టి బయట యూత్ చెడిపోయే రకంగా ఉందండి. ఓకే, ఈ బిగ్ బాస్ షోలో అండి వాళ్ళు చేసే అసభ్య ప్రవర్తన చూసి ఇక్కడ యూత్ చెడిపోయే రకంగా ఉందండి. అలాంటిది ఆ మెసేజ్ ఎంత దారుణంగా అంటే అది చెప్పడానికి కూడా వీళ్ళు రకంగా చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ షో అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు మేడం? అది అలాంటిది, అలాంటి షోలు కూడా ఎవరు ఎంకరేజ్ చేయదు. అలాంటి షోలు చేయడం వల్ల యూత్ ను వాళ్ళు పెడదారి పట్టించడం తప్ప దానికి మెసేజ్ అంటే ఒకటి జనాలకు ఒక మంచి మెసేజ్ అంటే ఇవ్వడం అనేది వాళ్ళు చేయట్లేదండి. ఏ షో ఇచ్చినా ఒక జనాలకు ఒక మంచి షో మంచి ప్రవర్తన ఇవ్వాలి. చేసినప్పటి ఇలాంటి చేయడం వల్ల యూత్ చెడిపోయే రకంగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూస్తున్నారు ఖచ్చితంగా టైం కాని టైంలో ఒకవైపు స్కూల్స్ లేవు, ఇంకోవైపు కాలేజెస్ లేవు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని నగమ్మికి వచ్చిన పరిస్థితుల్లో పిల్లలు కొట్టుమిట్టాడుతున్న విషయం మనం చూస్తున్నాం. స్కూల్స్ ఓపెన్ అయితే వెళ్ళాలా వద్దా, వెళ్ళకపోతే అకాడమిక్ ఇయర్ సంబంధించి ఏం క్లారిటీ వస్తుంది అనేది తెలియక ఇబ్బందులు పడుతుంటే, పిల్లలు కరెక్ట్గా పడుకునే టైంలో షో వస్తుంది 11 వరకు, పిల్లలు మెలకువగా ఉంటున్నారు, దాన్ని చూసి అలానే పడుకున్నారు. అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ ఎపిసోడ్లను మళ్ళీ చూస్తున్నారు, చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు తల్లిదండ్రులు యువత అనేది వారి వాదన. షోని నిర్వహించేటప్పుడు ఏది చూపించాలి ఏది చూపించకూడదు, మన రెండు తెలుగు రాష్ట్రాన్ని ఉద్దేశించి షో తీస్తున్నప్పుడు దానికి సంబంధించిన
ఆ అంశాలను తెరమీద తీసుకొచ్చి ఉండుంటే బాగుండేది కదా అన్న అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అటు షో వల్ల అయితే ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి మెసేజ్ కనిపించట్లేదు, చూసి నేర్చుకోవడానికి కావచ్చు, పిల్లలకు చెప్పడానికి కావచ్చు, ఏ ఒక్క కోసం పాయింట్ అన్నది అయితే లేదు అనేసి వారు అంటున్నారు. మరి కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నాను సత్య గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కందుకూరు ఎక్స్ రోడ్ అండి, రంగారెడ్డి జిల్లా. చెప్పండి సత్య గారు. చెప్పండి సత్య గారు, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయమా మేడం? అది బిగ్ బాస్ గురించి, మా పిల్లలు చాలా చెడిపోతురండి. ఓకే, మీరు టీవీ చూడొద్దు, ఫోన్ లో మాట్లాడండి సరితా గారు. టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి. ఓకే, అంటే బిగ్ బాస్ చూసి మా పిల్లలు స్టడీకి రావట్లేదు మేడం. ఏమంటే బిగ్ బాస్ అని కలిగిరు. ఓకే, అంటే చూడొద్దు అని చెప్తున్నా, వినట్లేదా? వినట్లేదు మేడం. 10:30 వరకు బిగ్ బాస్ ముంగల్లే కూర్చుంటుర్రు. పొద్దున్న లేస్తే బిగ్ బాస్, సాయంత్రం బిగ్ బాస్. ఈ ఆన్లైన్ క్లాస్ పెట్టి ఫోన్ అంతా వాడుకొని చెడిపోతుర్రు మేడం. ఓకే, అంటే ఆన్లైన్ యూట్యూబ్ లో కూడా వాళ్ళు అదే చూస్తున్నారు. అవును మేడం, వినిపించుకుంటలేడు. క్లాసులు ఉన్నప్పుడు క్లాస్ వస్తూ మంచి వచ్చేది మేడం. ఇప్పుడు ఫోన్లు వాడద్దంటే, అప్పుడేమో ఫోన్లు వాడద్దు అన్నారు, ఇప్పుడేమో ఫోన్లు వాడుతున్నారు. ఫోన్లు వాడి ఇక క్లాస్ స్టడీ ఏమంటే ఇన్స్టాల్ క్రియేట్ చేస్తున్నారు. అది ఏమన్నా అంటే మేము క్లాస్ వింటున్నాం మమ్మీ అని చెప్తున్నారు. ఓకే, తొందరగా క్లాస్ స్టార్ట్ చేస్తే బాగుంటది అని కోరుకుంటున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సరిత గారు. బిగ్ బాస్ వల్ల అయితే పిల్లలు 10:30 దాకా మెలకుతూ ఉంటున్నారు, షో ఖచ్చితంగా చూస్తామని అయితే చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ ఆవేదన తెలియజేసినందుకు. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా షో అయిపోయేంత వరకు అయితే పిల్లలు టీవీ ముందు నుంచి అయితే కదలట్లేదు. అంటే ఏ పర్పస్లో దాన్ని చూస్తున్నారు, పక్క నుండి తల్లిదండ్రులు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అన్న అంశాలు తెలియజేస్తే ప్రాబ్లం లేదు. కానీ పిల్లలకే షోను వదిలేస్తే మాత్రం ఏ ఏ అంశాలకు వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, ఏది మైండ్ మీదకి తీసుకుంటున్నారు, ఏ రకంగా బిహేవ్ చేయాలనుకుంటున్నారు అన్నది అయితే క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాంట్లో యూతే ఉన్నారు కాబట్టి. మరొక తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. టీవీ వాళ్ళని తగ్గించేయాలి, లైవ్ లో కాల్ కనెక్ట్ అయిందండి. హలో నమస్తే అండి. నిజామాబాద్ నుంచి అండి. మీ పేరండి? వెంకటేశ్వర్ గారు. టీవీ సౌండ్ తగ్గించేసారా అండి ప్లీజ్? తగ్గించానండి. చెప్పండి వెంకటేశ్వర్ గారు. చెప్పండి. ఈ పిల్లలు కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నారండి. ఓకే, ఈ అంత అసలు ఏం బాగాలేదు బిగ్ బాస్ లోనే అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, కార్యక్రమం చేసి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మీరు టీవీ సౌండ్ తగ్గించేసి ఉండుంటే, అంటే ఏ అంశాలు దాంట్లో మీకు ఇబ్బందికరంగా ఉన్నాయి అనేసి అడిగేదాన్ని. మరి టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ నేను క్వశ్చన్ అడిగినా ఆ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. మరి ఒక్కసారి వ్యూవర్స్కి మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు, ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, షో వల్ల మీ పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు, టైం గన్ టైంలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారన్న విషయంతో పాటు నేర్చుకోవడానికైతే ఏమీ లేదు, ఎందుకు ఆ షో మా పైన రుద్దాలంటున్నారు అన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో పనికొచ్చే విధంగా ఏంటంటే పిల్లల్ని ఒకవైపు దానికి సంబంధించి చూసి నేర్చుకునే విధంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులను చూడబోతున్నాము, మనం ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది, అంటే అన్ని అంశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. మరొకవాళ్ళు తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో, టీవీ వాళ్ళని తగ్గించేశారా అండి? తగ్గించేస్తున్నాం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరండి? ద్రోణావతి. ద్రోణావతి గారు ప్లీజ్ అండి, టీవీ వాల్యూమ్ తగ్గించేశారా లేకపోతే మీరు వేరే రూమ్ కైనా వచ్చి మాట్లాడండి. వాల్యూమ్ తగ్గించేస్తున్నాం మేడం. చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ మాట వినకుండా పిల్లలు ఎలా ఉంటారు మేడం?
ఓకే అంటే దాంట్లో ఓటింగ్ అనేది ఒకటి పెట్టున్నారు, ఓటింగ్ చేయబట్టి ఆ షోకి పాపులేషన్ వస్తుంది, దాన్ని చూస్తున్నారు. ఫస్ట్ పేరెంట్స్ ఓటింగ్ చేయడం ఆపేయాలి. ఓకే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి షోస్ అన్ని వస్తా ఉన్నాయి. ఎస్ కరెక్ట్ మాట అన్నారు. ఎంకరేజ్ చేయడం ఫస్ట్ ఆపండి, ఆ తర్వాత దాంట్లో గురించి చెప్పడం అనేది బాగుంటుంది. కానీ ఫస్ట్ పేరెంట్స్ చాలా ఆల్మోస్ట్ 90% పేరెంట్స్ ఓటేస్తున్నారు. ఓకే అంటే 90% పేరెంట్స్ అయితే ఏం లేరండి, ఎందుకంటే అవునా కాదన్నా మనకంత పర్టికులర్ గా వాళ్ళకు ఓట్ వేయాలి అన్నంత తీర్బాటు తీరిక ఉన్నాయా? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద యూత్ ఓటేస్తున్నారు, పిల్లలు ఓటేస్తున్నారు, అవునన్నా కాదన్న? అదే మనం పిల్లల్ని కంట్రోల్ చేయాల్సింది పేరెంట్. అంటే వాళ్ళు చెప్పిన ఇప్పుడు పేరెంట్స్ చెప్పి కంపల్సరీగా స్టూడెంట్ కాబట్టి మీరందరికీ కరెక్ట్ ద్రోణవతి గారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ సంవత్సరం స్కూల్స్ లేకపోవడము, మనమే పిల్లలకి మొబైల్స్ ఇవ్వడము, ఇక్కడ ఏంటంటే ఒక రకంగా వేరే దానికోసం అలవాటు చేశాము, అది ఇంకో రకంగా మోల్డ్ అయిపోయింది అన్నట్టు మనకి ఇక్కడ. పేరెంట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి మేడం, స్టూడెంట్ అందుకే మేము మీరనైతే వాస్తవమే ఓట్ వేయడం ఫస్ట్ ఆపాలి, మన సైడ్ నుంచి మనం ఫస్ట్ చేయాల్సింది. ఆ షోని ఎంకరేజ్ చేయడం ఆపితే ఆటోమేటిక్ గా దాంట్లో వాళ్ళు మైనస్ ఏంటి, ఎందుకు ఓటింగ్ తగ్గుతుంది అని వాళ్ళు ఆలోచిస్తారు. దానివల్ల యూజ్ అయితే ఏమి లేదు. థ్యాంక్ యూ అండి. మేము మా కార్యక్రమం ద్వారా అందుకే తల్లిదండ్రులకే చెప్పాలనుకున్నాము, మనం చూడడం మానేసి మన పిల్లలకి అది చూడకుండా చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా రేటింగ్ పడిపోతే ఏదో లోపం ఉంది అన్న ప్రయత్నం అక్కడ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కలిసి చూస్తున్నారు కాబట్టి అది రేటింగ్ అలా ఉంది ఇలా ఉందని చూపిస్తున్నారు, దానికి తెలియకుండా పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు, ఓటింగ్ వేసేస్తున్నారు. ఎంతలా అంటే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి అభిజిత్ ఇలా ఉన్నాడంటే అఖిల్ ఇలా ఉన్నాడంటూ 11 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు పిల్లలు కూడా వాళ్ళ గురించి అనాలిసిస్ చేసేస్తున్నారు. థ్యాంక్ యూ ద్రోణావతి గారు. అందుకే చెప్తున్నాను దైవం నుంచి కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం కూడా తల్లిదండ్రులు జాగ్రత్త పడండి, పిల్లల విషయంలో ఏం జరుగుతుందనేది ఒక కంట కనిపెడుతూ ఉండండి, ఏ షో చూస్తున్నారు, ఆ షో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, మిగతా అంశాలు వేరు, ఇది రియాలిటీ షో అంటూ తన మీద తీసుకొచ్చారు, దానికి అట్రాక్ట్ అవుతున్నారు అన్నది మాత్రం ఇక్కడ పరిగణలోనికి తీసుకోవాలి. మరొకరు తీసుకుందాం. హలో నమస్తే అండి. నా పేరు దుర్గా అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి దుర్గా గారు. ఏం లేదండి, రియాలిటీ స్టో షో అన్నారు వాళ్ళు. దాంట్లో రియాలిటీ షో ఏముందండి, అసలు ఒక్క టైన్ ఉందండి. ఓకే అసలు ఏమైనా నా యూత్ కి అటాక్ చేసేది కానీ లేకపోతే ఫ్యామిలీస్ అటాక్ చేసేది కానీ ఏమైనా ఉందండి దాంట్లో? చూస్తున్నారు కదా, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు కదా. కాదు 9:30 అయితే 9:30 అవుతుంది, స్వప్నం వస్తుంది, స్వప్నం వస్తుంది, ఆతృప్తిగా ఉంటారు మేడం. అవును ఇదిగా ఇది ఏముందంటే చూసే బుద్ధి ఏందబ్బా ఈ బిగ్ బాస్ ఇక్కడ ఉందా అని తలకనే వచ్చేస్తుంది మేడం. ఓకే అట్లా ఉంది మేడం, ఏదైనా 9:30 అవుతుంటే స్వప్నం కష్టంగా ఉంటారు నైట్ అంతా డ్యూటీ చేసి నైట్ వస్తాం. దానికి అది చూసి చూసి బోర్ కొట్టేస్తుంది మేడం, ఏమైనా దానికి దానివల్ల మెసేజ్ ఏమైనా ఉంది మేడం చెప్పండి. ఓకే అంటే మేము పెట్టిన టైటిల్ కరెక్ట్ అంటారా జీరో బస్ అనేది? ఏంది మేడం మేము పెట్టిన టైటిల్ మేము అంటున్న మాటలు కరెక్టే అంటారా అయితే అంటున్నాను. అంతే అండి, కరెక్టే కదా మేడం, మీరు గమనించండి మేడం, ఏమైనా ప్రోగ్రామ్ లాగా ఉంది అది. ఓకే థ్యాంక్ యూ దుర్గా గారు. దేనికైనా ఇప్పుడు బాగుండేటట్టు చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ ఖచ్చితంగా దుర్గా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్యక్రమం చేసి కాల్ చేస్తుంది మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొదటి నుంచి కూడా అదే చెప్తుంది సివిఆర్ న్యూస్, ఏంటంటే అంత మంచి స్లాట్ దొరికినప్పుడు, అంత మంచి వేదిక దొరికినప్పుడు దాన్ని ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని కుటుంబాన్ని మన విలువల్ని కాపాడుకుంటూ తీసినట్టయితే, ఎందుకంటే రకరకాలుగా మనకు మాధ్యమాల్లో వస్తున్నవి చూస్తున్నాం, సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, క్రైమ్ స్టోరీస్ కావచ్చు, ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది, వాటన్ని నుంచి తప్పించుకొని షోని ఎంటర్టైన్ వేలో కావచ్చు లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చు తీసి ఉంటుంటే నిజంగా ఇప్పుడు మన విమర్శలన్నీ వేరేలా ఉండేవి. మరొకరు తీసుకుందాం. హలో
ఖచ్చితంగా మంచి ఉంటే ఎవరైనా, అందుకే నేను కార్యక్రమం మొదట్లోనే చెప్పాను, నిన్న మొన్న పేరెంట్స్ని తీసుకొని రావడం కావచ్చు, వాళ్ళు వచ్చి పిల్లలందరితో సమానంగా మాట్లాడుతూ ఇంత దూరం వెళ్ళినా మీరు మా పిల్లలే కదమ్మా అనేసి అనడానికి కావచ్చు, అలాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడడానికి కావచ్చు, పిల్లలు నేర్చుకోవడానికి కావచ్చు చాలా ఉంటుంది. మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నాగరాజు మేడం, ప్రకాశ్ జిల్లా కందుకూరు నుంచి. చెప్పండి నాగరాజు గారు. బిగ్ బాస్ మరి ప్రోగ్రామ్ అంటే దానికి ఒక మెసేజ్ లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. నైట్ టైం నిద్ర పోయేటప్పుడు పిల్లకాయలు బిగ్ బాస్ అని తదితర దాట గోళ మాకు నిద్ర ఉండటం లేదు. ఓకే, దానివల్ల ఎంటర్టైన్మెంట్ ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక దానికి ఒక మెసేజ్ లేదు. ఎప్పుడు ఏమో అసలు ఇలాంటి ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేస్తున్నారు అసలు మాకు ఆశ్చర్యంగా ఉంది మేడం. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇది ప్రోగ్రామ్ ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఈ పరిస్థితి కాదు మేడం. ఓకే, ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు 100 డేస్ ప్రోగ్రామ్ అని పెట్టినప్పుడు సొసైటీకి మెసేజ్ లేదు, లేదు పిల్లకాయలకి ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు దానికి. ఓకే, గోల గోలగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమం కాల్ చేసినందుకు, షో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరొక తీసుకుందాం. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి దయచేసి. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మమత అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి మమత గారు. బిగ్ బాస్ బాగానే ఉంది కదండి. ఓకే, మరి ఇంక మీరు ఎందుకు జీరో బాస్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే మేము ఒక్కరమే అంటున్నామా, కాలర్స్ కూడా అంటున్నారా? కాలర్స్ కూడా అంటున్నారు. మీకేంటి అంతలా నచ్చింది దాంట్లో? బాగా ఆడుతున్నారు కదండి. అంటే ఆ ఆట మీ పిల్లలకు పనికొస్తుందా? నాకు అఖిల్ బాగా, మమత గారు నేను అడిగిన ప్రశ్న, ఆ ఆట మీ పిల్లలకైనా పనికొస్తుందా? అందులో వాళ్ళు ఉండే తీరు మనకి ఇంట్లో ఏమన్నా క్యాల్కులేట్ అవుతుందా? అది లేదండి. అవునవును. మరి ఎలా బాగుందని అన్నారు? అంటే ఎంటర్టైన్మెంట్ గా ఉంది, మన పిల్లలకంటే అది పనిచేయదండి. అంటే మన పిల్లలకు పనిచేయని ఎంటర్టైనింగ్ గా ఉంటే ఓకే చూసేయొచ్చా? ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళతో మన షోను కలిసి చూడొచ్చా? మరి బాగుందని ఎలా అన్నారు మీరు? చూడొచ్చు కదండి. అదే అంటున్నా, ఇందాక ద్రోణావతి గారు ఒక మాట చెప్పారు, ముందు తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా పిల్లలు చూస్తారు కదండి అనేసి. ఇప్పుడు మీరు చూసినప్పుడు, మీరు మెలకువగా ఉన్నప్పుడు మీతో పాటు పిల్లలు కూర్చుంటారా కూర్చోరా? అంటే ఓకే, మీ పిల్లలు మీరు కంట్రోల్ పెట్టుకున్నారు కాబట్టి గుడ్, వేరే వాళ్ళైతే ఖచ్చితంగా తల్లిదండ్రులు పడుకునేదాకా పిల్లలు మెలకువతో ఉండే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి, అందుకోసమనే తొందరగా వాళ్ళు పడుకుంటారు, వీళ్ళని నిద్రపుచ్చుతారు, అవునా కాదా? అవునండి. ఇన్ కేస్ ఆ టైంలో చూస్తే అయితే ఇబ్బంది అంటారా కాదంటారా? ఇబ్బందేనండి. మరి ఇప్పుడు చెప్పండి, షో కరెక్టే అంటారా? కరెక్ట్ కాదండి. థ్యాంక్ యూ మమత గారు, మీ పిల్లలు మీరు కంట్రోల్ పెట్టుకున్నారు, అందుకైతే చాలా సంతోషము. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఒక జడ్జిమెంట్ ఉండాలి, ఈ షో మనం చూడొచ్చా చూడరాదా, మనం చూస్తే మన వెంట మన పిల్లలు వస్తారా రారా అన్నది. మీరు అంటే ఒక అదృష్టం అంటే మీ పిల్లలు చూడట్లేదు కాబట్టి అందుకైతే సంతోషమే, కానీ అదే తల్లిదండ్రులతో కలిసి పిల్లలు చూస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది అన్ని కోణాలు ఆలోచించాలి. మంచి ఉంటే మీరు అంటే అభిజిత్ బాడుతున్నాడు, ఓకే మనం ఒప్పుకుందాము, కానీ అభిజిత్ ఆడే ఆట కావచ్చు, అభిజిత్ ఒక్కొక్కసారి సందర్భాల్లో క్రియేట్ చేసిన బిహేవియర్ కావచ్చు, అదే ప్లేస్లో మన పిల్లాడు ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? అలాంటి బిహేవియర్ మన ఇంట్లో మన పిల్లాడు చూపిస్తే మనం ఓకే అంటామా? ఎందుకంటే అవునన్నా కానీ మన పిల్లలు అన్నీ హ్యాండిల్ చేయాలి, కోపాన్నైనా ప్రేమ అయినా బాధ అయినా అగ్రెసివ్గా ఉండకూడదు, మరీ అతిగా ఉండకూడదు, అలానే మరీ డౌన్లో ఉండకూడదు, అన్నీ తెలుసుకొని ప్రవర్తించాలని మనం అనుకుంటాము. అలాంటివి చూసినప్పుడు ఆబ్వియస్గా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. అందుకే ఇందాక ద్రోణావతి అదే అన్నారు, ముందు మన పెద్దవాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలు చూస్తున్నారండి, పెద్దవాళ్ళు చూడకుండా ఉంటే అసలు షోకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉండదు కదా అనేసి అని. ఇప్పుడు మమత గారు చెప్పిన దాన్ని బట్టి అయితే అది నిజమే అనిపిస్తుంది. అని థ్యాంక్ యూ మమతా గారు. ఒకటేనంటే బాగున్నప్పుడు ఖచ్చితంగా అందరం బాగుందనే అంటాము. మనకి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో టైమింగ్ కావచ్చు,
గేమ్సే కావచ్చు, కంటెస్టెంట్ బిహేవియర్స్ కావచ్చు, అంటే 24 గంటల్లో జరుగుతున్న అనేక విషయాలున్నా వాటన్నింటి చూపించకుండా ఏదైతే ఎక్కువ అట్రాక్షన్గా ఉంటుంది, దేని మీదైతే ఎక్కువ ఫోకస్ పెడతారు అన్నది మనకు తెలియకుండా మన మైండ్ని పొల్యూట్ చేసే సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. మరొకరు తీసుకుందాం. హలో చెప్పండి. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజేష్ అండి, జనగాం నుండి. చెప్పండి రాజేష్ గారు. ఏం మేడం ఆ ప్రోగ్రామ్, అసలు ఎంత చెత్త ప్రోగ్రామ్ అంటే బిగ్ బాస్ అని పెట్టేసి అసలు ఏ మాత్రం కూడా ఒక సందేశాత్మకంగా లేదు, ఏ విధంగా లేదండి. చెత్త 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 అంతా ఏంటండి అది, వాళ్ళని వీళ్ళు కొట్టుకోవడం, వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం, అసలు ఏ మాత్రం కూడా సందేశాత్మకంగా లేదు మేడం ఆ ప్రోగ్రామ్. మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుంటే ఈ టీవీ షోస్ ఉన్నాయి చూడండి మేడం, ఈ న్యూస్ ఛానల్స్ మళ్ళీ వాటిని మళ్ళీ ప్లే చేసి చూపెడుతున్నాయండి. ఓకే ఏంటండి అసలు అదే. తల్లిదండ్రులకు మరి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు రాజేష్ గారు? ఆ ప్రోగ్రామ్ ఏది చేయాలండి అసలు, ఆ ప్రోగ్రామ్ ద్వారా ఎలాంటి లేనే లేదు అసలు, అది దానివల్ల ఒక ఉపయోగం కానీ ఏదన్నా ఉంటే ఆ టాస్క్లు పెట్టడం వల్ల కూడా అసలు ఆ టాస్క్ వల్ల ఏదైనా సందేశాత్మకంగా ఉన్నా కూడా పెట్టేయాలండి. ఒకరికి కొట్టుకోవడం, వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం చాలా. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా అది పిల్లల మీద ఎఫెక్ట్ పడే టైమింగ్తో పాటు కరెక్ట్ వేలో అయితే ఆ షో నడవట్లేదు అన్న అభిప్రాయాన్ని చాలామంది తల్లిదండ్రులు వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు చూడకుండా దాన్ని ఎంత అవాయిడ్ చేయగలిగితే పిల్లల్ని కూడా మీరు అంత కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, పిల్లల మీద అయితే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. జాగ్రత్తగా ఉండండి అని మాత్రం మరొక్కసారి తల్లిదండ్రులను హెచ్చరించడం జరుగుతుంది. ఇది వాళ్ళ జీరో బస్ స్పెషల్ డ్రైవ్. కమింగ్ అప్ మోర్ అప్డేట్స్, స్టే ట్యూన్డ్ టు సివ్యా న్యూస్. సివ్యా న్యూస్ ఫర్ యూ.